నమస్కారం ఏవిఎన్ టీవీకి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పట్ల కేటీఆర్ కు అవగాహన లేదని ఎద్దేవా గ్రీన్ హైడ్రోజన్ కార్లదే భవిష్యత్తన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అదే కారులో పార్లమెంట్ కు వచ్చిన మంత్రి महेश बैंक हैकिंग केस में छेदించిన పోలీసులు 23 మంది నిందితుల అరెస్ట్ తెలంగాణ మంత్రి కేటీఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ టిఆర్ఎస్ ప్రభుత్వాలు రైతుల శ్రమను దోచుకుంటున్నాయని రాహుల్ గాంధీ చేసిన పోస్ట్ పై రైతుల ఆవేదన కాంగ్రెస్ కు తెలుసా అంటూ కేటీఆర్ తీవ్రంగా స్పందించిన నేపథ్యంలో అంతేగాటుగా టీపీసీసీ రేవంత్ రెడ్డి కేటీఆర్ కు రిప్లై ఇచ్చారు బుధవారం రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ విలాసవంతమైన టూర్లకు వెళ్ళొచ్చి కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం ఏం చేసింది దేశం కోసం ఏం చేసింది అంటూ డ్రామా రావు ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో రైతులకు అన్ని విధాల న్యాయం చేశామని ఆయన పేర్కొన్నారు ఎన్నో చట్టాలను మార్చి రైతులకు మద్దతు ధర ఇచ్చామని దేశంలోని ప్రధాన ప్రాజెక్టులకు కట్టింది కూడా కాంగ్రెస్ పార్టీనే అని రేవంత్ రెడ్డి వెల్లడించారు కాంగ్రెస్ పార్టీ దేశానికి ఏం చేసింది అనేది రామారావుకు అవగాహన లేదని రేవంత్ రెడ్డి అన్నారు హరిత విప్లవాన్ని తీసుకొచ్చి ఎన్నో ప్రాజెక్టులను నిర్మించి రైతుల పక్షాన నిలిచింది కాంగ్రెస్ పార్టీ అని రేవంత్ రెడ్డి వెల్లడించారు రైతుల సంక్షేమం కోసం ఎంతో పాటుపడిందో పాపం మీకు తెలియదేమో కాంగ్రెస్ చేసింది ఏంటో మీ నాయన కేసీఆర్ అని అడగండి చెప్తారు అంటూ పేర్కొన్నారు రేవంత్ రెడ్డి రైతుల సమస్యలను పరిష్కరించకుండా రాజకీయం చేయడంలో కేసీఆర్ బిజీగా ఉండి ఉంటారు అంటూ రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు 7000 మంది రైతులను పొట్టన పెట్టుకుంది టిఆర్ఎస్ ప్రభుత్వం అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల జీవితాలతో చెలగాట మాడుతున్నాయని విమర్శించారు నువ్వు నీ తాత మీ అయ్య పుట్టనప్పుడే మీ తాతలు కూడా పుట్టిన రోలేదో నాకు తెలియదు అప్పుడే ఈ దేశం గురించి ఆలోచన చేసి ఈ దేశానికి స్వతంత్రం ఇప్పించాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీని ప్రారంభించి 60 సంవత్సరాలు సుదీర్ఘంగా కొట్లాడి ఈ దేశానికి దాస్య శృంఖలాల నుంచి విముక్తి కలిగించింది కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాలు అధికారంలో నువ్వు అన్నట్టుగా మేము ఉన్నప్పుడు మేము తీసుకొచ్చిన సరళీకృత విధానాలతోటి ఈ రోజు ప్రపంచంలోనే ఆర్థికంగా పోటీ పడుతున్న సరళీకృత విధానాలను ఈ దేశానికి పరిచయం చేసింది కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అమలాపురం నుంచి అంతరిక్షం వరకు రాకెట్లను ప్రయోగించే పరిస్థితి అను ప్రయోగాలు చేయడానికి అవసరమైన ఆయుధ సంపత్తిని సమర్పించుకోవడానికి డిఫెన్స్ ఫ్యాక్టరీల నుంచి మొదలు పెడితే అన్ని రకాల ఫ్యాక్టరీలను ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఈ రోజు డిఫెన్స్ ఫ్యాక్టరీలు కావచ్చు ఆర్మీ వ్యవస్థను ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ అంటే ఈ దేశానికి స్వతంత్రం ఇప్పించడంలో ఈ దేశాన్ని కాపాడడంలో ఈ దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని ప్రపంచ దేశాల ముందు తలెత్తుకునే విధంగా ఈ దేశాన్ని ముందుకు నడిపించడంలో కాంగ్రెస్ పార్టీ అగ్రభాగాన నిలబడి అన్ని రకాల త్యాగాలు చేసింది కేటీఆర్ గారు ఈ రోజు వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన హరీష్ రావు గారు మంత్రి అయిన కేటీఆర్ గారు మంత్రి అయిన కవిత గారు ఎమ్మెల్సీ అయిన ఎంపీ అయిన సంతోష్ రావు గారు ఎంపీ అయిన మీ సుట్టాలు ఎన్నో పదవులు అనుభవిస్తున్నారు 100 ఎకరాల భూములు వచ్చినాయి 1000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి టీవీలు వచ్చినాయి పేపర్లు వచ్చినాయి అసలు ఒక దోపిడీదారుడికి ఎన్ని అవలక్షణాలు ఉండాలనో అన్ని అవలక్షణాలతో ఈ రాష్ట్రాన్ని మీరు ఆక్రమించుకొని మీ రాక్షసానందాన్ని తీర్చుకుంటున్నారు కానీ గాంధీ కుటుంబం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహాత్మా గాంధీ గారి దేశం కోసం ప్రాణాలు ఇచ్చారు శ్రీమతి ఇందిరా గాంధీ గారి దేశాన్ని సమగ్రంగా ఉంచడంలో తన చివరి రక్తపొట్టు వరకు ధారపోసింది ఈ దేశ సమగ్రత కోసం ప్రపంచ దేశాల యొక్క శాంతిని కాపాడడానికి రాజీవ్ గాంధీ గారు ఈ దేశం కోసం ప్రాణాలను అర్పించారు శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ దేశానికి 2 సార్లు ప్రధానమంత్రి అయ్యే అవకాశాన్ని వస్తే వారు త్యాగం చేసి మేధావి అయిన మన్మోహన్ సింగ్ గారిని ఈ దేశానికి ప్రధానమంత్రిగా పరిచయం చేసిండ్రు రాహుల్ గాంధీ గారు మంత్రిగా ప్రధానమంత్రికి అవకాశాలు వస్తే వాటిని తీసుకోకుండా యువ తరాన్ని ప్రోత్సహించి ఒక జ్యోతిరాదిత్యను ఒక సచిన్ పైలట్ ను మన రాష్ట్రంలో తీసుకోండి జైపాల్ రెడ్డి గారు బలరామ్ నాయక్ గారు రేణుకా చౌదరి గారు సర్వే సత్యనారాయణ గారు కిలా అవతలి రాష్ట్రంలో పోతే కావూరి సాంబశివరావు గారు పురుందేశ్వరి గారు అదేవిధంగా పనబాక లక్ష్మి గారు ఈ రకంగా చెప్పుకుంటూ పోతే యూపీఏ ప్రభుత్వంలో 10 మందికి మంత్రి పదవులు
తెలంగాణలో ముఖ్యంగా జైపాల్ రెడ్డి గారు, సర్వే సత్యనారాయణ గారు, బలరాం నాయక్ గారు, రేణుకా చౌదరి గారు ఇలాంటి వాళ్ళని అందరిని కూడా కేంద్ర మంత్రులుగా చేసి తెలుగు ప్రజల యొక్క, తెలంగాణ బిడ్డల యొక్క ఆత్మ గౌరవాన్ని దేశంలోనే ముందుంచి ఈ ప్రాంతానికి గొప్ప పేరు తీసుకొచ్చినారు. ఈ దేశానికి మన పివి నరసింహారావు గారిని ప్రధానమంత్రిగా కాంగ్రెస్ పార్టీ చేసింది. ఈ దేశానికి రాష్ట్రప్రతిగా నీలం సంజీవారెడ్డిని నియమించినారు. అంటే అత్యంత ఉన్నతమైన పదవులు రాష్ట్రపతి, ప్రధానమంత్రి తెలుగు బిడ్డలకు అవకాశం వచ్చిందంటే ఈ అవకాశాలను కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎన్నిసార్లు అధికారంలోకి వచ్చినా గాంధీ కుటుంబం ప్రధానమంత్రి, రాష్ట్రపతి పదవులు తీసుకోకుండా ఈ దేశంలో ఉన్న అత్యంత సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చిన మేధావులను, చదువుకున్న వాళ్లను, దేశభక్తి కలిగిన వాళ్లను, పరిపాలనలో పట్టున్న వాళ్లను కేంద్ర మంత్రులుగా, ప్రధానమంత్రులుగా చేసిండ్రు తప్ప ఆ కుటుంబం పదవి తీసుకోలే. నేను ఇవాళ కేటీఆర్ ని అడుగుతున్నా, నీకు అసలు కొంచెమన్నా సిగ్గుందా కేటీఆర్? నీకు గాంధీ కుటుంబానికి ఏమైనా పోలికుందా? దోపిడీదారులు, తిరుగుబోతుదారులు, తాగుబోతుదారులు, ఈ దేశాన్ని కొల్లగొట్టిన వాళ్ళు మీరు. ఈ రాష్ట్రాన్ని నిట్ట నిలువున దోపిడీకి పాల్పడి ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను దివాలా తీయించి కొల్లగొట్టి మీరేమో ఆగర్భ శ్రీమంతులు అయిపోయారు. ఆగర్భ శ్రీమంతులుగా ఉన్న తెలంగాణ రాష్ట్రం దివాలా తీసింది, అప్పుల పాలైంది. మీరింత ధనవంతులు ఎట్లయిందో, తెలంగాణ ఇంత పేద రాష్ట్రం ఎట్లయిందో ప్రజలకు చెప్పాలి. 300 సంవత్సరాల పైగా పరిపాలించిన నిజాం వారసుల కంటే ఈరోజు తెలంగాణలో ఎవడైనా శ్రీమంతులు ఉన్నారంటే కేసీఆర్ వారసులే. నేను ఇవాళ అడుగుతున్నా, 300 సంవత్సరాల పైగా ఆనాటి హైదరాబాద్ రాష్ట్రాన్ని పరిపాలించిన నిజాం వారసుల కంటే, నిజాం వారసుల దగ్గర ఉన్న సిరి సంపదల కంటే కేసీఆర్ వారసుల దగ్గర అంతకంటే అత్యధికంగా సిరి సంపదలు ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎలా సంపాదించారు? తెలంగాణ రాష్ట్రం రాకంటే ముందు రూపాయి రూపాయి కోసము చెయ్యి చాపించిన మీరు, మీ కుటుంబం ఈరోజు ఇంత శ్రీమంతులుగా ఎట్లా మారినరో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఢిల్లీలో ఇలా ప్రత్యేక కారులో పార్లమెంటుకు వెళ్లి అందరినీ ఆకర్షించారు. పర్యావరణ అనుకూలమైన గ్రీన్ హైడ్రోజన్తో నడిచే తొలి దేశీయ కారులో మంత్రి నితిన్ గడ్కరీ ప్రయాణించారు. టొయోటా మిరాయ్ పేరుతో ఇటీవలే దేశీయంగా తొలి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్తో నడిచే కారును ఈ టయోటో ఆవిష్కరించింది. ఈ కారులో తన ఇంటి నుంచి పార్లమెంటుకు మంత్రి గడ్కరీ ప్రయాణించారు. భవిష్యత్తు హైడ్రోజన్ కార్లదే ఇది. గ్రీన్ హైడ్రోజన్కి కిలోమీటర్ 1.50 వ్యయం అవుతుంది. దీనిని జపనీస్ పేరు మిరాయ్ భారత్ ఇంధన పరంగా స్వీయ సమృద్ధి సాధించేందుకు గ్రీన్ హైడ్రోజన్ అనేది ఎంతో సమర్థవంతమైన, పర్యావరణ అనుకూలమైన ఇంధనం అవుతుంది అని మంత్రి గడ్కరీ పేర్కొన్నారు. తాను హైడ్రోజన్ కారునే వినియోగిస్తానని మంత్రి లోగడే ప్రకటించారు. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ఇవ్వాలని కేంద్ర సర్కారు ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం గమనార్హం. నిర్భర్ భారత్ బనానే కా జో ప్రధాన మంత్రి జీ కా సపనా హై ఉస్కే అనురూప్ ఆజ్ 8 లాఖ్ కరోడ్ కా ఇంపోర్ట్ హోతా హై హమారే పెట్రోల్, క్రూడ్ ఆయిల్, డీజల్. తో హమ్ లోగ్ ఆత్మనిర్భర్ బన్నా హై తో హమే అప్నే దేశ్ మే ఇస్కా ఉత్పాదన్ కర్నా హోగా. ఔర్ ఇసిలియే ట్రాన్స్పోర్ట్ విభాగ్ కి ఓర్ సే హమ్నే ఇథెనాల్, మిథెనాల్, బయోడీజల్, బయో సిఎన్జీ, बायो एलएनजी, इलेक्ट्रिसिटी और ग्रीन हाइड्रोजन पर काम किया है. ग्रीन हाइड्रोजन का मतलब होता है जो पानी से निकलता है वो हाइड्रोजन, उसके ऊपर गाड़ी चलती है. तो इसमें ऐसा है कि मेरा प्रयास ये है कि मैंने अर्बन मंत्री पुरी जी को रिक्वेस्ट की है कि हमारी महानगर पालिका में सॉलिड वेस्ट और लिक्विड वेस्ट ये बहुत बड़ी समस्या है. अभी हमने हमारे यहाँ मथुरा में हाइब्रिड एन्यूटी में 80 MLD स्लज को कन्वर्ट करके वो शुद्ध पानी इंडियन ऑयल को दिया और 20 करोड़ साल के मिलते हैं. मैं जो वाटर रिसोर्स मंत्री था, तो पानी जो ऐसा गंदा पानी है उसको अच्छा करना और रूफटॉप में सोलर और विंड मिल लगा कर, क्योंकि इसमें ग्रीन हाइड्रोजन बनाने में 70% कॉस्ट पावर की है तो पावर सस्ती हो जाएगी. तो ये जो है ये पेट्रोल डीजल की तो तुलना में छोड़ो, ये इलेक्ट्रिक से थोड़ा ज़्यादा, यानी 2 रुपये किलोमीटर तक आए, ऐसा हमारा प्रयास है. इलेक्ट्रिक तो 1 रुपये किलोमीटर और पेट्रोल 10 रुपये है, तो उस तुलना में आज जो एवरेज खर्चा आता है तो हम ये कोशिश कर रहे हैं. तो स्वाभाविक से पानी मुफ्त मिल जाएगा, पावर 1.5-2 रुपये यूनिट हो जाएगी और 70% पावर है. और जब इसमें पानी से ऑक्सीजन और हाइड्रोजन अलग होंगे तो हाइड्रोजन को कॉम्प्रेस करना पड़ेगा एक बार तक, विशिष्ट बार तक. तो उसके लिए हम लोग जनरेटर जो यूज़ करेंगे वो इथेनॉल बेस्ड करेंगे.
तो स्वाभाविक रूप से ये गांवों में, शहरों में, नगर परिषद और महानगर पालिका क्षेत्र में ये होगा। दूसरा ऐसा है कि जो ऑर्गेनिक वेस्ट है, जो कचरा है जिसमें ग्लास, मेटल और प्लास्टिक अलग करके उस कचरे को बायोडाइजेस्टर में डालकर मीथेन तैयार करके उससे भी ये ग्रीन हाइड्रोजन तैयार होगा। इसमें सबसे महत्वपूर्ण बात यह है कि ग्रीन हाइड्रोजन ये पानी से या ऑर्गेनिक वेस्ट से बनता है, ब्लैक हाइड्रोजन है वो कोयले से बनता है, और ब्राउन हाइड्रोजन जो होता है वो पेट्रोलियम से बनता है। तो हमें हाइड्रोजन जो चाहिए वो ग्रीन चाहिए, ताकि इकोलॉजी एंड एनवायरनमेंट को प्रोटेक्ट करने के लिए। इसलिए ये पहली कार है, इसके स्टैंडर्ड्स भी हमने तय किए हैं, और ये जो स्टैंडर्ड्स तय किए हैं उसके आधार पर मुझे पता है कि निश्चित रूप से अब ये मैन्युफैक्चरिंग भी शुरू होगी, ग्रीन हाइड्रोजन की निर्मित भी होगी, इसके स्टेशन भी होंगे, देश का इंपोर्ट भी बचेगा, और साथ सबसे बड़ी बात यह है कि इसके कारण एक नए रोजगार भी निर्माण होंगे। और केवल हम हाइड्रोजन जो है 3,000 करोड़ का मिशन भारत सरकार ने शुरू किया है, हम अब हाइड्रोजन को एक्सपोर्ट करने वाले, एनर्जी को एक्सपोर्ट करने वाले कंट्री बनेंगे। स्टील इंडस्ट्री, केमिकल इंडस्ट्री, फार्मेसी इंडस्ट्री, जहाँ जहाँ कोयला यूज होता है, गैस यूज होता है, वहाँ ग्रीन हाइड्रोजन यूज़ होगा, और ये पर्यावरण पूरक है, बहुत बड़ा रिवोल्यूशन है। और ये गाड़ी आज पहली बार इसका पायलट प्रोजेक्ट है हमने शुरू की, ताकि लोगों को इसको विश्वास हो, यही इसका। మహేష్ బ్యాంక్ హ్యాకింగ్ కేసును నగర పోలీసులు ఛేదించారు. దాదాపు 2 నెలల పాటు 100 మంది పోలీసు అధికారులు ఈ విచారణలో పాల్గొన్నారు. ప్రధాన హ్యాకర్ దేశంలో లేడని తెలిపారు. మొత్తం 23 మంది నిందితులు ఇప్పటి వరకు అరెస్ట్ చేశారు. హ్యాకింగ్ కేసు నిందితులను బుధవారం హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ మీడియా ముందు ప్రవేశపెట్టారు. మహేష్ బ్యాంక్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే బ్యాంక్ హ్యాకింగ్ సులువైందని సివి ఆనంద్ వెల్లడించారు. మొత్తం 23 మంది నిందితులను ఇప్పటి వరకు అరెస్ట్ చేశారు. హ్యాకింగ్ కేసు నిందితులను బుధవారం హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ మీడియా ముందు ప్రవేశపెట్టారు. మహేష్ బ్యాంక్ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల హ్యాకింగ్ చేయడం సులువైందని సివి ఆనంద్ వెల్లడించారు. నవంబర్ నెలలో మహేష్ బ్యాంకుకు చెందిన 200 మంది ఉద్యోగులకు హ్యాకర్ ఫిషింగ్ మెయిల్స్ పంపాడని చెప్పారు. ఇద్దరు ఉద్యోగులు మెయిల్ ఓపెన్ చేయగానే హ్యాకింగ్కు వీలు పడిందన్నారు. మహేష్ బ్యాంకును సింగిల్ నెట్వర్క్తో నడిపిస్తున్నారని చెప్పారు. అసలు బ్యాంకింగ్ వ్యవస్థలో ఒకే నెట్వర్క్ వాడకూడదని తెలిపారు. బ్యాంకింగ్ వ్యవస్థకు ఫైర్ వాల్స్ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. కానీ మహేష్ బ్యాంకు అలాంటిది ఏర్పాటు చేసుకోలేదని తెలిపారు. ఈ కేసులో మహేష్ బ్యాంకు సిబ్బంది పాత్ర పైన విచారణ చేస్తామన్నారు సివి ఆనంద్. అప్పటికీ దాంట్లో సరైన సైబర్ సెక్యూరిటీ లేకపోతే అది యూజ్లెస్గానే ఉంటుంది ఇటువంటి హ్యాక్స్ వచ్చినప్పుడు. సో ఒరిజినల్స్ ఇప్పుడు ఒరిజినల్సే ఉంటాయి, ఈ మహేష్ బ్యాంకులో కూడా ఒరిజినలే, సిస్టమ్ ఒరిజినల్. కానీ వాళ్ళు ఒరిజినల్ ఈ యాంటీ పైరసీ, యాంటీవైరస్ సాఫ్ట్వేర్స్ అన్నీ లోడ్ చేయాలి, లోడ్ చేసి దాన్ని ఆపరేషనలైజ్ చేయాలి. అండ్ ఆపరేషనల్ కాదు, మొత్తం సిస్టమ్స్ని అంతా ఒక విధంగా, అంటే నెట్వర్క్ ఏ విధంగా ఉండాలంటే ఒక దాంట్లో హ్యాక్ అయితే వేరే దాంట్లో పోకుండా ఉండాలి. అది ఆ సిస్టమ్స్ నెట్వర్క్ ఏదైతే ఉందో దాన్ని సరిగ్గా వాళ్ళు, ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో దాన్ని సరిగా సరైన రీతిలో డిజైన్ చేసుకోవాలి. ఏమీ చేయకుండా జస్ట్ కంప్యూటర్లు పెట్టేసి అందరికీ లింక్ ఇచ్చేసి, అదే సింగిల్ నెట్వర్క్లో అందరికీ ఇంటర్నెట్ ఇచ్చేసి, ఎటువంటి యాంటీ సైబర్ సెక్యూరిటీ మెజర్స్ తీసుకోకపోవడం, ఇదంతా చాలా నిర్లక్ష్యం. సైబర్ ప్రతి బ్యాంక్లో ఒక సైబర్ సెక్యూరిటీ టీమ్ అనివార్యం ఇప్పుడు, ఎందుకంటే దే ఆర్ డీలింగ్ విత్ క్రోర్స్ ఆఫ్ రూపీస్. ఏదన్నా అయితే కోట్లల్లో పోతుంది. ఇప్పుడు ఓన్లీ 1-2 crores చూస్తున్నాము మనం. తొందరలో 50 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్ల హ్యాక్ జరిగే అవకాశం ఉన్నాయి. సో ఇవన్నీ మనము ముందు చూపుతో సైబర్ సెక్యూరిటీ అనేది చాలా ముఖ్యంగా భావించి దానిపైన ఒక బడ్జెట్ పెట్టి ఎంత ఖర్చైనా పర్వాలేదని ఒక ఆలోచనతో బ్యాంక్ వారు అందరూ కూడా, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్, ఎస్పెషలీ కోఆపరేటివ్ బ్యాంక్స్, ముఖ్యంగా ఏవైతే చిన్న బ్యాంక్స్ ఉన్నాయో వాళ్ళు ఓన్లీ బ్యాంకింగ్ ప్రాఫిట్ మీద చూస్తుంటారు, లావాదేవీలపైన. కానీ ఇటువంటి మెజర్స్ లేకపోతే దే ఆర్ సిట్టింగ్ డక్స్ ఫర్ హ్యాకింగ్. సార్ ఎక్స్క్యూజ్ మీ, లైక్ హ్యావ్ యూ ఐడెంటిఫైడ్ సమ్ బ్యాంక్స్ సార్ విచ్ ఆర్ వయోలేటింగ్ ద నార్మ్స్? దేర్ ఆర్ క్వైట్ అ ఫ్యూ ఆఫ్ దెమ్, ఆల్ దీస్ కోఆపరేటివ్ బ్యాంక్స్. యా సార్. దెన్ ది స్మాలర్ బ్యాంక్స్, దీస్ ప్రైవేట్ బ్యాంక్స్ విచ్ ఆర్ నాట్ ఆన్ దిస్ ది స్కేల్ ఆఫ్ ICICI, యాక్సిస్ అండ్ ఆల్, దే ఆర్ నాట్ హ్యావింగ్ ప్రాపర్ సైబర్ సెక్యూరిటీ. వీఆర్ గోయింగ్ టు కాల్ ఫర్ అ మీటింగ్ అండ్ టెల్ దెమ్. బి బుక్డ్ ఆర్ ప్రాసిక్యూటెడ్ సార్? నో, హౌ విల్ వీ నో టిల్ అస్ సంథింగ్ హ్యాపెన్స్? ఆఫ్టర్ లైక్
No, why should we wake up after there is already two cases in Telangana? Telangana State Cooperative Bank hack by the same team, I think. It is the same hacker and the same methodology was used in Telangana State Cooperative Bank. He succeeded. 1.8 crores were siphoned off. He has tasted blood. Now he went to Mahesh Bank. Next, we don't know where he'll go. But now, luckily, we have detected this to a great extent. The chain is fairly disturbed, but doesn't take much time. The hacker is still at large. He will develop a new team. So, still there is a threat to the citizen using internet banking. Definitely. And what do you suggest as any anti-software? You should be very careful in your own personal measures, which I have already said. Don't click anything. Don't reveal your password to anyone, your user ID, keep it absolutely secret with you. Don't tell even your friend or wife or your husband or spouse. I mean, it will leak out, you know, slowly. Keep it to yourself, remember it and use it. లేదు ఈ ఈ నాలుగు అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసిన అమౌంట్ అది 12.48 crores. మహేష్ బ్యాంక్లో చాలా ఉంది కదా 200 crores. అంటే ఇప్పుడు మీ అకౌంట్ ఉందనుకోండి, మీకు ఎప్పుడైనా మీరు ఐదు లక్షలు వచ్చింది అనుకోండి బయట నుంచి, ఎక్కడ రెంటల్ ఇన్కమ్ మీకు, అది బ్యాంక్లో పడ్డప్పుడు మీకు ఒక మెసేజ్ వస్తుందా? ఆ మెసేజ్ ఒక నంబర్కి వస్తుందా? వాళ్ళు ఏం చేశారంటే ఆ సిస్టంలో ఎంటర్ అయిపోయారు కదా, ఆ సెల్ నంబర్ని చేంజ్ చేశారు. కస్టమర్ సెల్ నంబర్ ఆ సాటర్డే సండే హాలిడేస్ కదా, ఎవరు లేరు, అందుకే సాటర్డే సండే చూస్ చేసుకున్నారు వాళ్ళు. సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత ఎక్కడో మారుమూల గ్రామాల్లో జరిగిన సంఘటనలు కూడా సెకండ్ల వ్యవధిలో ప్రపంచం నలుమూలలా విస్తరిస్తోంది. తమ టాలెంట్తో కొందరు రాత్రికి రాత్రే స్టార్స్ అయిపోతున్నారు. పాటలు, డాన్స్, రీల్స్ ఇంటర్నెట్లో వైరల్ అవ్వడంతో పాపులారిటీ తెచ్చుకుంటున్నారు. కొన్ని రోజుల వరకు వీరు సోషల్ మీడియాను షేక్ చేస్తుంటారు. బచ్పన్ కా ప్యార్ బుడ్డోడు, కచ్చా బాదం అంకుల్ వీరంతా అలా ఫేమస్ అయిన వారే. బాదం పవన్ మొబైల్ బోర్డ్ గులు పాసిতে কদম পায়তুড়া হাতর বালা থাকে যদি সিটি গলেছেন দিয়ে যাবেন তাতে সমান সমান বাদাম পাবেন বাদাম বাদাম দাদা কাঁচা বাদাম আমার কাছে নেই কবুবু ভাজা বাদাম আমার কাছে পাবেন শুধু কাঁচা বাদাম. తాజాగా కచ్చా బాదం పాట మరవక ముందే మరో పాట నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. రోడ్డుపై బండి మీద ద్రాక్ష పండ్లను అమ్ముతున్న వ్యక్తి పాడిన పాట ప్రస్తుతం నేటిజన్లను ఆకర్షిస్తోంది. ఇందులో ఓ వృద్ధుడు బండి మీద జామ పండ్లు, ద్రాక్షను అమ్ముతూ పాట పాడుతూ కనిపిస్తున్నాడు. చేతిలో టీ కప్పు పట్టుకొని 15 రూపాయలకే 12 అంగురాలు తీసుకోండి అంటూ ఓ పాటను అందుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఇన్స్టాలో పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది. గత వారం రోజులుగా హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ పోలీసులకి జర్నలిస్టుల మధ్య నెలకొన్న వివాదంపై పలువురు జర్నలిస్టులు ఈరోజు జాయింట్ సిపి ట్రాఫిక్ రంగనాథ్ను కలిశారు. వాహనాలకు ప్రెస్ స్టిక్కర్స్ తొలగింపు వివాదంపై సుదీర్ఘంగా జాయింట్ సిపి ట్రాఫిక్తో చర్చించారు. చర్చల తర్వాత మీడియా సిబ్బంది, డెస్క్ జర్నలిస్టులు ఎవరైనా కావచ్చు, సంబంధిత మీడియా కంపెనీ జారీ చేసిన ఐడి కార్డులు, అక్రిడేషన్ కార్డులు చూపించాలి. అక్రిడేషన్ కార్డు లేని వారు సంబంధిత కంపెనీ ఐడి కార్డు చూపించాలి. ఇప్పటి వరకు అయితే 4 రోజుల పాటు ప్రెస్ స్టిక్కర్స్పై ఎటువంటి డ్రైవ్ చేయమని పోలీసులు తెలిపారు. ఈ 4 రోజుల్లో ప్రెస్ స్టిక్కర్స్ను సొంతంగా తీసివేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఐడి కార్డు లేదా అక్రిడేషన్ ఉన్నవారిని ఆపవమ్మని జాయింట్ సిపి రంగనాథ్ తెలిపారు. సూర్యాపేట జిల్లా తుంగదుర్తి నియోజకవర్గంలోని నాగార మండల కేంద్రంలో తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ అధినేత్రి షర్మిల చేస్తున్న ప్రజాప్రస్థానం పాదయాత్రను టీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. మంచి జగదీశ్వరరెడ్డి ఆదేశాలతోనే గుండాల్లో మారిన టీఆర్ఎస్ నాయకులు తమను అడ్డుపడుతున్నారని షర్మిల ధ్వజమెత్తారు. అధికార మదంతో మాట ముచ్చట కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు యత్నం చేశారని మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే గాదర్ కిషోర్ల ప్రోద్బలంతో టీఆర్ఎస్ నాయకులు బరి తెగించారని ఆరోపించారు. టీఆర్ఎస్ నాయకులు గొడవ చేసినా వారికి మాట్లాడే అవకాశం ఇచ్చారు షర్మిల.
దీంతో టీఆర్ఎస్ నేతలు మాట్లాడకుండా నీళ్లు మింగి వెనక్కి తిరిగి వెళ్లిపోయారు. ప్రోగ్రామ్ లేకుండా ఏం జరిగింది ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకున్న బాధ్యత మాది. సెపరేట్ సెపరేట్ వ్యూస్ చెప్పొద్దు, దీన్ని అల్టిమేట్ యాక్షన్ తీసుకున్నాం, నో డౌట్ అబౌట్ ఇట్. సో అదే మేడం, మీరు దాన్ని ఏం జరిగిందో చెప్తే 100% ఇన్వెస్టిగేషన్ చేసి మీరు పిటిషన్ తీసుకోవాలండి. 100% భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో హోరా హోరీగా జరిగిన బార్ అసోసియేషన్ ఎన్నికల్లో 34 ఓట్లతో తాడూరి మహేశ్వరరావు అధ్యక్షుడిగా గెలుపొందారు. ఉపాధ్యక్షులుగా కవలల సుధాకర్, ప్రధాన కార్యదర్శిగా బుక్య రవికుమార్ నాయక్, జాయింట్ సెక్రటరీగా కీర్తి కార్తిక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా బార్ అధ్యక్షులు మహేష్, కార్యవర్గ సభ్యులు వెళ్లి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి మీసాల వెంకటేశ్వర్లని కలవడం జరిగింది. కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు ఎగ్జిక్యూటివ్ బాడీకి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తారుడి మహేష్ మాట్లాడుతూ తనకు ఓట్లేసి గెలిపించిన న్యాయవాదులందరికీ ధన్యవాదాలు తెలిపారు. బార్ అసోసియేషన్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. ఈరోజు ఇల్లందు బార్ అసోసియేషన్ ఎన్నికలు జరిగినాయి. అందులో ప్రెసిడెంట్గా మహేశ్వరరావు గారు, ఇతర అధ్యక్ష కార్యదర్శిగా రవికుమార్, జనరల్ రవికుమార్, సుధాకర్ వైస్ ప్రెసిడెంట్, జాయింట్ సెక్రటరీగా కార్తిక్ గారు గెలిచారు ఏకగ్రీవంగా. ఈ కార్యవర్గం 2022-23 సంబంధించింది. వీరు అందరూ కలిసికట్టుగా ఇల్లందు భారతదేశానికి అభివృద్ధికి పాటుపడతారని, అందరి సమస్యలు తీరుస్తారని, అదేవిధంగా కొత్త బిల్డింగ్కి మన ఇల్లందు కోర్టు బిల్డింగ్ లేదు, కొత్త బిల్డింగ్ కోసం ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ అవకాశం ఇస్తుంది. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇల్లందు భారతదేశం ఎలక్షన్ జరిగింది. దాంట్లో ప్రెసిడెంట్గా మహేష్ బాబు గారు, జనరల్ సెక్రటరీగా రవికుమార్ గారు, మరి వైస్ ప్రెసిడెంట్గా సుధాకర్ గారు, కార్తిక్ గారు, తదితర కార్యవర్గం మొత్తం ఎన్నికలు జరిగింది. చాలా సంతోషకరమైన వాతావరణంలో ఈ ఎలక్షన్ జరగడం ఆనవాయితీగా జరుగుతూ ఉంది. సార్, నేనేమంటున్నా అంటే ముఖ్యంగా ఈ కార్యవర్గము మనకు మొత్తం బిలో పావర్టీ ఏరియాలో ఉన్న పావర్టీ స్థాయిలో ఉన్న అడ్వకేట్స్ ఉన్నారు. ఇక్కడ ఎవరికి కూడా ఈ రోజు వరకు నెలనాటికి సరిపోయే ఇంట్లో బుట్టి దొరికే వాళ్ళు కూడా 90% లేరు, ఇండ్లు కూడా లేరు, కిరాయి ఇళ్ళల్లో ఉంటున్నారు. మనకి ఇక్కడ ఫారెస్ట్ గ్రౌండ్ లేకుంటే ఏదో తదితర గవర్నమెంట్ జాబ్ చాలా ఉన్నాయి. వీళ్ళందరూ కాసేపు వాళ్ళు ఎందుకంటే హన్మకొండ లాంటి పెద్ద పెద్ద సిటీస్లనే అడ్వకేట్స్ కాలనీ, ఈవెన్ మన పక్కనున్న మహిబాద్లో కూడా అడ్వకేట్స్ కాలనీ గవర్నమెంట్ క్వార్టర్స్ ఇచ్చేది. వాళ్ళతో పాటుగా గవర్నమెంట్ సహకారంతో ఒక గూడు ఉంటే వాళ్ళు వచ్చి ఇక్కడ పనిచేసి బతకడానికి, వాళ్ళ పిల్లలు చూసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి కార్యవర్గం రేపటి నుంచి దీక్ష పూని మేమందరం వారి వెనుక ఉంటాం, మంచి చెడ్లు అన్నీ డిస్కస్ చేస్తాం, అవసరమైతే గవర్నమెంట్ మన దగ్గర ప్రజాప్రతినిధులతో వాళ్ళ యొక్క సహాయ సహకారం తీసుకుంటాం, ప్రతి ఒక్కరికి ఒక కోర్టు వచ్చే విధానాన్ని వారు ముందుకు తీసుకుపోతారని ఆశిస్తూ, ఈ కోర్టు యొక్క గౌరవ మర్యాదల్ని, బెంచ్ యొక్క భావన యొక్క సమన్వయాన్ని, క్లయింట్స్కు వీలైనంత వరకు మన సేవలు అందించడానికి ముందుండి ఒక రోల్ మోడల్గా ఉంటారని చెప్పి ఆశిస్తూ వాళ్ళందరికీ శుభాకాంక్ష తెలియజేస్తూ ముగిస్తాము. నాకు ఓటు వేసిన అందరికీ, సీనియర్లకు, నా పెద్ద ఏజ్ అంటే పెద్ద ఏజ్ గ్రూపులందరికీ నా యొక్క కంగ్రాచులేషన్ చెప్తున్న వాళ్ళందరికీ, సహకరించిన జూనియర్లు అందరికి కూడా అదేవిధంగా విధంగా. తర్వాత నేను అంటే ఈ నెక్స్ట్ జరగబోయే అన్ని కార్యక్రమం వల్ల సీనియర్ల సలహాలు లేకుండా ఏం చేయను, అదేవిధంగా జూనియర్ల సూచనల పేరుకు కూడా అందరి సమయంతో నా యొక్క కార్యక్రమాలను వాళ్ళ తూర్పాలతోనే నేను కార్యక్రమాలు చేస్తాను, వాళ్ళ సూచనల మేరకే నేను పాటిస్తాను, మీరు కూడా అందరూ నాకు సహకరిస్తారని
సహకరించాలని వేడుకుంటున్నాను. ఈరోజు నూతనంగా ఇల్లంత భారతదేశం 2022-23 అధ్యక్ష కార్యదర్శులకు ఎన్నుకున్న వారందరికంటే మా కమిటీ అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. వారు ఎన్నుకున్న వారిలో ప్రెసిడెంట్గా తాడూరు మహేశ్వరరావు గారు 34 ఓట్లు వచ్చాయి. అదేవిధంగా ప్రత్యర్థికి మన పసుపులేటి అక్కయ్య గారికి 13 ఓట్లు వచ్చాయి. మీరు విజేతగా గెలుపొందారు. అదేవిధంగా మిగతా కార్యవర్గంలో వైస్ ప్రెసిడెంట్గా కల్వల సుధాకర్ గారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదేవిధంగా జనరల్ సెక్రటరీగా ముఖ్య రవికుమార్ నాయకు, జాయింట్ సెక్రటరీగా కీర్తి కార్తిక్ కూడా వారు వారు ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ బారు ఆజేషన్ ఇల్లందుకు వీరందరూ కూడా ఈ పూర్తికాల ఈ సంవత్సరం కూడా వారి సేవలు అందించి మంచి పేరు తేవాలని చెప్పేసి వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. బయ్యారం మండల కేంద్రంలో ఏవిఎన్ టీవీ ఛానల్ రిపోర్టర్, బయ్యారం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పుల్లూరి ఉపేందర్పై దాడి చేసిన భార్యాభర్తలైన ఇద్దరు ఉపాధ్యాయులు బహిరంగ క్షమాపణ చెప్పారు. నిన్న బయ్యారం ప్రెస్ క్లబ్ కార్యాలయంలో జరిగిన ప్రెస్ క్లబ్ సభ్యులు, జర్నలిస్టులు, ఉపాధ్యాయుల సమావేశంలో పాల్గొన్న ఉప్పలపాడు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు జి వసంత, ఆమె భర్త లక్ష్మీనరసింహ, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు బి కిరణ్ సింగ్, బాధితుడు రిపోర్టర్ ఉపేందర్ల మధ్య ఒప్పందం జరిగింది. ఈ నెల 25వ తేదీ ఉదయం 11 గంటల ప్రాంతంలో విధి నిర్వహణలో భాగంగా జర్నలిస్టులు పుల్లూరి ఉపేందర్ ఉప్పలపాడు ప్రాథమిక పాఠశాలకు వెళ్లిన సందర్భంలో ఆ పాఠశాల ఉపాధ్యాయురాలు జి వసంత, ఆమె భర్త కిరణ్ సింగ్లు ఉపేందర్పై ఇరువురు కలిసి దాడి చేయడాన్ని సమావేశం తీవ్రంగా ఖండించింది. ఈ దురదృష్టకర సంఘటన పట్ల ఆ దంపతులిద్దరూ విచారం వ్యక్తం చేస్తూ పుల్లూరి ఉపేందర్కు క్షమాపణ చెప్పదాల్సిందిగా సమావేశం ఏకగ్రీవంగా సూచించింది. దీంతో వసంత, కిరణ్ సింగ్ ఇరువురు క్షమాపణ చెప్పారు. ఈ విషయాన్ని వారు లిఖితపూర్వకంగా తెలియజేయడం జరిగింది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కావని తెలిపారు. దీంతో జర్నలిస్టులు, ఉపాధ్యాయులు కలిసి స్నేహపూర్వకంగా అభినందనలు తెలియజేసుకున్నారు. మండలంలో ఎక్కువ మంది ఇంజనీర్ ఉపాధ్యాయులు ఉన్నారు. వాళ్ళకి సంఘంగా వెళ్తున్నారు. సంఘటన ఎవరు ఉపాధ్యాయులు కనిపిస్తే మాకు సంబంధం ఉండాలి. దాన్ని దేశవ్యాప్తంగా పెట్రో బాధడు కొనసాగుతూనే ఉంది. ఈ నెల 22 నుంచి ఒక్కరోజు అనగా 24వ తేదీ మినహా ప్రతిరోజు పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా పెరుగుతూనే ఉన్నాయి. దీంతో బండ్లు బయటకు తీయాలంటే వాహన ధరలు భయపడుతున్నారు. దేశీయ చమురు కంపెనీలు ప్రతిరోజు అటు ఇటుగా పెట్రోల్, డీజిల్పై 90 పైసల చొప్పున వడ్డిస్తూ సామాన్యుడు నడ్డి విరుస్తున్నాయి. గత 9 రోజులలో లీటర్ మీద మొత్తంగా 5.60 రూపాయలు భారం మోపాయి. పెట్రో బాధుడు 8వ రోజైన ఈ రోజు కూడా లీటర్ పెట్రోల్పై 90 పైసలు, డీజిల్పై 87 పైసల చొప్పున పెంచాయి. దీంతో హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర ఇప్పుడు 114.51 రూపాయలకు చేరగా డీజిల్ ధర 100 రూపాయలకు దాటింది. ప్రస్తుతం డీజిల్ 100.70 రూపాయలకు చేరింది. ప్రతిరోజు చమురు కంపెనీలు ఇదే బాధుడని, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందని వాహన ధరలు ప్రశ్నిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ధరల ప్రభావం నిత్యావసర సరుకులపై తీవ్రంగా ఉండబోతోంది. హైదరాబాద్లోని బంజారాయిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్లో మందుబాబులు రెచ్చిపోయారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టిన పోలీసులకు చుక్కలు చూపించారు మందుబాబులు. రోడ్డుపై పడుకొని హంగామా చేశారు. పోలీసులు కొన్ని వాహనాలను వదిలేస్తున్నారంటూ ఆందోళనకు దిగారు. తాము మేడ్చల్ ఎమ్మెల్యే అనుచరులమంటూ పోలీసులతో గొడవపడ్డారు. సరైన పత్రాలు చూపించకపోవడంతో కారును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దీంతో ఆ మందుబాబులు 3 గంటల పాటు రోడ్లపై హంగామా చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి గ్రామ శివారులో భూతగాదాల నేపథ్యంలో ఓ వృద్ధుణ్ణి గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. మృతుడు అనాజ్పూర్ గ్రామానికి చెందిన 72 ఏళ్ల శ్రీరామ్ స్వామిగా పోలీసులు గుర్తించారు.
దుండగులు కత్తితో నరకటంతో స్వామి అక్కడికక్కడే మృతి చెందారు. స్వామి విశ్రాంత రైల్వే ఉద్యోగి. స్వామికి నాగిరెడ్డిపల్లి గ్రామ శివారులో కొంత వ్యవసాయ భూమి ఉంది. ఈరోజు ఉదయం వ్యవసాయ భూమి వద్దకు వచ్చి వెళ్తున్న క్రమంలో గుర్తు తెలియని దుండగులు హత్య చేసినట్లు స్థానికులు తెలిపారు. కాగా భువనగిరి రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నారు. 9 నెలల క్రితం ఎర్రంబెల్లికి చెందిన ఓ వ్యక్తితో భూ తగాదా జరిగిందని, పంచాయతీలో సమస్య పరిష్కారం అయిందని మృతుడి కొడుకు బాలరాజు మీడియాకి తెలిపారు. కాగా ఎర్రంబెల్లికి చెందిన వ్యక్తే తన తండ్రిపై ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని కొడుకు బాలరాజు అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పట్ల కేటీఆర్ కు అవగాహన లేదని ఎద్దేవా. గ్రీన్ హైడ్రోజన్ కార్లదే భవిష్యత్ అన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, అదే కారులో పార్లమెంట్ కు వచ్చిన మంత్రి. మహేష్ బ్యాంక్ హ్యాకింగ్ కేసును ఛేదించిన పోలీసులు, 23 మంది నిందితుల అరెస్ట్. ఇవి ఇప్పుడు అడుగుకున్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఏవిఎన్ టీవీ.